హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు మా పాప ఖ్యాతి తన బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూపిస్తాను. అండ్ బర్త్డే రోజు మేము ఏం చేసామో అండ్ నేను తనకి ఎలా డెకరేట్ చేశానో, బయట గార్డెన్లో కూడా నేను కేక్ కట్ చేపించాను, ఆ డెకరేషన్స్ ఎలా చేశానో అవన్నీ కూడా చూపిస్తాను. హాల్లో ఇలా ఇండోర్ లైటింగ్ పెట్టాను అండ్ గిఫ్ట్స్ అన్నీ కూడా నేను ముందు రోజే ప్యాక్ చేసి పెట్టేశాను. అండ్ తనకి ఏం గిఫ్ట్స్ ఇచ్చానో కూడా మీకు చూపిస్తాను. అండ్ హాల్లో అయితే జస్ట్ సమ్ బర్త్డే బ్యానర్స్ పెట్టాను అండ్ బెలూన్స్ పెట్టాను. అండ్ బర్త్డే బ్యానర్స్ కూడా ఓల్డ్వే అన్నమాట, ఇప్పుడైతే కొనలేదు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే పెట్టాను. ఇంకా జస్ట్ లైటింగ్ పెట్టాను అంతే. ఇంకా అండ్ పిక్చర్స్ కూడా నేను మధ్యలోనే ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను, లాస్ట్ వరకు కాకుండా ఎక్కడవక్కడే పిక్చర్స్ పెడుతూ ఉన్నాను. Dear Kathy, we are proud of having lovely, caring, beautiful, kind-hearted daughter. We love you so much. Wish you a very happy birthday. Have a great day with lots of love. Koshi, Mommy and Daddy. Aww. Daddy Bagaras. Oh, it's my favorite. Okay. Oh, do you want one? Do you want one? Later. Later. Okay, these are so good. They actually look so yummy, actually. Yeah. Later, okay. I'd say. Okay. అండ్ ఇది వచ్చి అమెజాన్లో ఆర్డర్ చేశానన్నమాట, ఇది వాళ్ళకి చాలా నచ్చింది. సో చాలా వెరైటీస్ ఆఫ్ స్వీటీస్ ఉన్నాయి అందులో, అన్ని వెరైటీస్ ఒక బాక్స్లో వచ్చాయన్నమాట. ఇది కూడా నేను ఆర్డర్ చేసి తనకి గిఫ్ట్ లాగా ఇచ్చాను. అండ్ ఇది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట, తన ఫ్రెండ్ ఇచ్చాడు. ఇది తన ఫోన్కి ఫోన్ కేస్ అన్నమాట. ఇది తను ఓపెన్ చేసే వరకు తెలీదు, ఆ డే ఓపెన్ చేసింది ఆ రోజు. అండ్ కొన్ని స్మాల్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాను. ఇది బాడీ షాప్ నుంచి విటమిన్ ఈ ఫేస్ వాష్ అన్నమాట, ఇది తీసుకున్నాను తన కోసం అని. అండ్ ఇవి ఒక హెయిర్ బ్యాండ్స్ అన్నమాట, ఇవి కూడా తనకి బ్రాండీ మెల్వెల్ అనే షాప్ చాలా ఇష్టము, సో అక్కడే ఈ హెయిర్ బ్యాండ్స్, సమ్ టీషర్ట్స్ ఆర్డర్ చేశాను. సో అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టాను. ఇదొక ఫేస్ మసాజర్ అన్నమాట, ఇది కూడా తీసుకున్నాను నేను. అండ్ సమ్ టీషర్ట్స్ ఫ్రమ్ బ్రాండీ మెల్వెల్ అన్నమాట, అక్కడి నుంచి ఆర్డర్ చేశాను, ఆన్లైన్లో ఆర్డర్ చేసి పెట్టాను ముందే. సో అవి ముందే వచ్చేసాయి, తన బర్త్డేకి ముందే ఆర్డర్ చేశాను. That's so nice. You like it? Yeah, thank you. Oh my gosh, it's so nice. Thank you, Daddy. Welcome, kid. Oh, it's going to look so nice on my... Oh yeah. My...
సో ఈ వాచ్ వచ్చి వాళ్ళ డాడీ సెలెక్షనే. సో ఆయనే ఆర్డర్ చేశారనమాట. సో ఆయనకి నచ్చి ఆర్డర్ చేశారు. అండ్ ఖ్యాతికి కూడా చాలా బాగా నచ్చింది అది తనకి. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 3 మంత్స్ బయటికి వస్తున్నాం అన్నమాట. సో బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. అది కూడా కార్లోనే వచ్చాము. హాయ్ హాయ్. అండ్ మేము మార్చి నుంచి బయటికి వెళ్ళలేదు. సో ఖ్యాతి అయితే తన బర్త్డే రోజు జస్ట్ లాంగ్ డ్రైవ్కి వెళ్దాము అని అడిగింది అన్నమాట. సో కంట్రీ సైడ్ అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దామని అనుకున్నాము. ఒక డెస్టినేషన్ అని అలా ఏమీ లేదు. ఎక్కడ నచ్చితే అక్కడ ఆగి జస్ట్ అలా కొన్ని పిక్చర్స్ తీసుకొని అలా ఎంజాయ్ చేశాము. డ్రైవ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో మోర్ దాన్ 2 అవర్స్ పైన అలా వెళ్ళామన్నమాట డ్రైవ్కి. మధ్య మధ్యలో ఆగుతూ సో అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకుంటూ అలా వెళ్ళాము. సో మధ్యలో పిక్చర్స్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను. డ్రైవ్ కూడా చాలా బాగుంది, మిస్ కాకుండా చూడండి. అండ్ మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే రెయిన్ లేదు, బట్ మధ్యలో మాత్రం కొంచెం రెయిన్ పడుతూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఒక చోట ఆగాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. సో కొంతసేపు అక్కడ ఆగి ఇంకా అలా కొంతసేపు టైం స్పెండ్ చేసి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఎక్కడ పడితే అక్కడ ఆగి అలా పిక్చర్స్ తీసుకొని అండ్ చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళడం వల్ల బాగా అనిపించింది. అండ్ తిరిగి వచ్చేస్తూ ఉన్నాము. సో అప్పుడు ఇంకా నావిగేటర్ చూపించే రూట్లో వస్తూ ఉన్నామన్నమాట. చూడండి అసలు ఎంత నారో రోడ్డో ఇది. అండ్ మీకు మనుషులు వస్తూ ఉన్నా మీకు చూడండి ఎంత నారోగా ఉందో. వాళ్ళు చాలా పక్కకు ఉంటే మాత్రం మేము వెళ్ళగలిగాము. అండ్ ఈ రూట్ ఇంత నారోగా ఉంది, ఇప్పుడు మనుషులు వస్తేనే ఇలా ఉంది, కార్ వస్తే ఎలాగా అని అనుకునేంత టైంలో ఎదురుగా ఒక కార్ కనిపించింది అన్నమాట. ఇంకా చాలా టెన్షన్ వచ్చేసింది. ఇంకా ఎదురుగా కార్ చూసేసరికి నాకు టెన్షన్తో నేను కెమెరా ఆఫ్ చేసేసాను. అండ్ ఇంకా ఆ కార్ కొంచెం పైకి వెళ్ళి మేము రివర్స్ వెళ్ళి పైకి ఎక్కి అలా మొత్తానికి ఏదోలాగా బయటపడ్డామన్నమాట. బట్ కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు మర్చిపోలేకపోయాం మేము. నెక్స్ట్ డే కూడా తలుచుకొని అదొక అడ్వెంచర్ లాగా అనిపించింది అన్నమాట మాకు. ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చేస్తూ ఉన్నాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను డెకరేట్ చేస్తూ ఉన్నాను. సో ఆ డెకరేషన్ అంతా ఇదన్నమాట, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కేక్ కటింగ్ వచ్చి గార్డెన్లోనే చేపిద్దాం, సమ్మర్ కదా వెదర్ బాగుంటుందని ఇంకా అనుకున్నాను. సో గార్డెన్లోనే డెకరేషన్ చేశాను. ఈ
ఇది జస్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టాను అన్నమాట ఈ స్ట్రింగ్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇది అండ్ సమ్ పేపర్ బాల్స్ ఇవి ఇలా స్ట్రింగ్స్ లాగా తీసుకున్నాను సో ఇవి ఇంకా అక్కడక్కడ పెట్టాను అండ్ సమ్ హ్యాపీ బర్త్డే బ్యానర్స్ ఇవి అండ్ ఇవి వచ్చి నేను ఎప్పుడో అన్నమాట ఇప్పుడైతే షాపింగ్ చేయలేదు ఏమి ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్వే అండ్ జస్ట్ లైక్ లైట్స్ ఒకటి పెట్టాను అన్నమాట గార్డెన్ కదా సో ఈవినింగ్ అయితే లైట్స్ బాగుంటాయని ఇంకా లైట్స్ పెట్టాను సో ఈ ఇండోర్ ప్లాంట్ కూడా బయట పెట్టాను జస్ట్ డెకరేషన్ కింద అండ్ సమ్ స్మాల్ హ్యాపీ బర్త్డే అని ఇంకా అలా పెట్టాను అన్నమాట ఇది నైట్ టైం కదా అని అండ్ ప్లాంట్స్ అన్నీ వచ్చి ఒక పక్కన పెట్టేశాను సో ఉన్న ప్లాంట్స్ వచ్చి ఒక పక్కన పెట్టేశాను కట్టింగ్ కోసం అని చెప్పి కేన్ సోఫా వేశాను అండ్ జస్ట్ ఈ పిల్లోస్ కూడా పెట్టాను ఇంకా ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ల్యాంటర్న్ ఇది సో లాస్ట్ టైం టోల్ హిల్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా నేను సో అప్పుడు అన్నమాట యూజ్ చేయలేదు ఇప్పుడే పెడుతూ ఉన్నాను అండ్ ఈవినింగ్ కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము కేక్ కటింగ్ ముందు సో అవన్నీ పెడుతూ ఉన్నాను అండ్ తన ఫ్రాక్ వచ్చి నేను ఇండియా వెళ్ళినప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ జూలైలో అప్పుడు తీసుకొని వచ్చాను ఇది అండ్ సమ్ కప్ కేక్స్ అండ్ చాక్లెట్ కేక్ వచ్చి టెస్కో అని ఉంటుందన్నమాట ఆ స్టోర్ నుంచే ఆర్డర్ చేశాను Happy birthday to you, happy birthday to you, happy birthday dear Kyati, happy birthday to you. అండ్ సమ్మర్లో ఇక్కడ అంత త్వరగా చీకటి పడదు సో జస్ట్ ఇంకా 8 అయింది అనుకుంటా ఈవెన్ అప్పటికి కూడా వెలుగ్గానే ఉంది సో లైట్స్ అలా కనపడుతూ ఉన్నాయి అండ్ నైట్ టైం ఎలా ఉంది అనేది కూడా నేను వీడియో తీశాను ఆఫ్టర్ 10 o'clock కూడా సో ఇప్పుడు కొంచెం లైటింగ్ కనిపిస్తూ ఉంది కదా నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో అది కూడా నేను పెట్టాను మీరు చూడండి డెకరేషన్ అండ్ కొన్ని నావి ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తాను నావి ప్రీవియస్ వీడియోస్వి
सो नाइट वच्ची इंका अंदरं कलिसी मूवी चूसामु सो इप्पुडु मूवी टाइम अन्नमाट अंड मीकु ई व्लॉग एला अनिपिंचिंदी नाकु कामेंट चेसि चेप्पंडी अंड मीकु ना चानल नच्चिते सब्स्क्राइब चेयडं मर्चिपोकंडी थैंक यू फॉर वाचिंग।